హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మిత్ర ఫౌండేషన్ రామచంద్రయ్య గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అసలు కామన్ సర్వీస్ సెంటర్స్ లేదా డిజిటల్ సేవా సెంటర్స్ అంటే ఏంటండి? అందరికీ నమస్కారం అండి. నాకు సుమన్ టీవీ వాళ్ళు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు కామన్ సర్వీస్ సెంటర్ అంటే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాలో కానీ పరిశీలించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు సంబంధించినవి, ముఖ్యంగా ఇటు మీ సేవ ద్వారా మరియు ఏపీ ఆన్లైన్ ద్వారా అందియడం జరుగుతుంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం వారు కూడా అమలు చేస్తున్న మరొక పథకం ఈ డిజిటల్ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్స్ అంటారు. వీటిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ద్వారా 2015-16 సంవత్సరంలో వీటిని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అది మన డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా CSC 2 స్కీమ్ కింద దీన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు చాలా వరకు ఈరోజు ఆన్లైన్లో అందిస్తున్నటువంటి సేవలు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలను అమలు పుచ్చుకోవడానికి ముఖ్యంగా CSC ఈ గవర్నెన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ విజన్ CSC ద్వారా అమలు చేస్తున్నారు. వీటిని ముఖ్యంగా సెంట్రల్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ దాదాపుగా ఇందులో ఇంక్లూడ్ అయినాయి. వాటిని ఈ ప్రజలకు సేవలు అందియడానికి అనేక కార్యక్రమాలని ఈ పథకం ద్వారా అమలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రతి గ్రామానికి ఒకటి ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు అనుమతిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి గ్రామానికి ఒకరు ఎవరైనా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్షిప్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళని VLEs అంటారు. ఆ VLEs వీటిని అమలు చేస్తున్నారు. అలాగే ఈ కామన్ సర్వీస్ సెంటర్స్కి ఎవరండి అర్హులు? మామూలుగా చెప్పాలంటే కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఒక కొద్దిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి, కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండి, వాళ్ళకు కంప్యూటర్ సొంతంగా ఏర్పాటు చేసుకోగలిగి ఉండే వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఆ గ్రామ స్థాయిలో ఉండి పనిచేయడానికి ఆసక్తి ఉండాలి. మరియు ఆ పథకాలన్నీ అమలు చేయడానికి వాళ్ళు కంప్యూటర్లో అప్లై చేయడం పరిజ్ఞానం వచ్చి ఉన్నవాళ్ళు ఎవరైనా అర్హులు. వాళ్ళు ఎవరైనా దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతిస్తుంది. అలాగే కామన్ సర్వీస్ సెంటర్కి అసలు దీంట్లో ఏమేమి సేవలు అందుబాటులో ఉంటాయి ప్రజలకి? కామన్ సర్వీస్ సెంటర్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి పాన్ కార్డు అవసరం. పాన్ కార్డు తీసుకోవాలి అంటే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటో అవన్నీ అక్కడ కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు కొంత గవర్నమెంట్ కొంత రుసుము ఉంటుంది. అక్కడ UTI ద్వారా, NSDL ద్వారా ఆ పాన్ కార్డు సర్వీస్ సేవలను అందిస్తారు, పాస్పోర్ట్ సర్వీస్ అందిస్తారు, ఓటర్ కార్డు అందిస్తారు. నవోదయ లాంటి స్కూల్స్కి వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకొని వాళ్ళు తీసుకుపోవచ్చు. అట్లనే ITRకి సంబంధించి, GST సంబంధించి ఇట్లాంటి సర్వీస్తో పాటు ముఖ్యంగా ట్రావెల్కి సంబంధించి అలా IRCT ద్వారా రైల్ టికెట్ బుక్ చేసుకోవడం కానీ, ఏదైనా రెడ్ బస్ ద్వారా బస్ టికెట్ బుక్ చేసుకోవడం కానీ, హోటల్స్ OYO ద్వారా హోటల్స్ బుక్ చేసుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. వీటితో పాటు ముఖ్యంగా రీఛార్జెస్, మొబైల్ రీఛార్జెస్ సంబంధించి, తర్వాత డిష్ రీఛార్జ్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్లకు సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించిన పథకాలు కూడా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి అలా చాలా ఈ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అమలు చేస్తారు. ఇన్సూరెన్స్ రంగం కూడా ముఖ్యంగా బిజినెస్ కరస్పాండెంట్ BC పాయింట్స్ని వాళ్ళు HDFC బ్యాంకు, SBI బ్యాంకు ఇట్లాంటి బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్నారు. ఆ HDFC బ్యాంకుతో పాటు వీళ్ళు ప్రతి ఒక్క కామన్ సర్వీస్ సెంటర్కు డిజిటల్ సేవ ద్వారా వీళ్ళకు DGPay సర్వీస్ అనేది ఒకటి అందిస్తున్నారు. ఈ సర్వీస్ని ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి DGPay సర్వీస్ ఉంటుంది. DGPay సర్వీస్ ద్వారా వీళ్ళు AEPS ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అనేటువంటి పథకాలని ముఖ్యంగా రైతులకు ఇవాళ పింఛన్ డబ్బులు కానీ, రైతులకు పడ్డ డబ్బులు కానీ, వాళ్ళకు ఆధార్ కార్డు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఏలుముద్ర వేయడంతో, వాళ్ళ ఏలుముద్ర వేసిన తర్వాత వాళ్ళ డబ్బులు డిపాజిట్ చేయడం కానీ, విత్డ్రా చేయడం కానీ ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ కూడా వీరు దీనికి అమలు చేస్తారు. ముఖ్యంగా ఈ పథకాలతో పాటు రైతులకు సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, జన్ధన్ మన్ధన్ యోజన లాంటి పథకాలు, జన్ధన్ లాంటి పథకాలు, వాటితో పాటు ముఖ్యంగా ఇన్సూరెన్స్ పథకాలు చూస్తే ఇలా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 330 రూపాయలు కట్టుకోవచ్చు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 12 రూపాయలు ఒక సంవత్సరానికి కట్టుకుంటే వాళ్ళకు 2 లక్షలు ప్రమాదవశాత్తు చనిపోయినా, మా నార్మల్గా డెత్ అయినా కూడా వారికి కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా అట్లాంటి పథకాలను అమలు చేస్తున్నారు. వాటితో పాటు ప్రభుత్వ అధికారులకే కాకుండా ఇటు రైతులకు, మహిళలకు, గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి, అన్సెక్యూర్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు అటల్ పెన్షన్ యోజన అనే పథకం, APY పథకాన్ని కూడా ఈ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఉన్న ప్రజలకు ప్రతి గ్రామంలో
ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. మొన్నటి వరకు ఇండివిజువల్ పర్సన్ వరకు కూడా అనుమతి ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళు మహిళా సంఘంలో సభ్యులై ఉండాలి. ఆ మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు వాళ్ళ సంఘానికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని ఎంటర్ చేసి వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన పాన్ కార్డు, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రూఫ్, వాళ్ళు ఎక్కడైతే సెంటర్ పెట్టారో ఆ పెట్టిన సెంటరు లోపల ఫోటో ఒకటి, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కంప్యూటర్ పెట్టుకున్నదంతా సెటప్ అవ్వబడే విధంగా ల్యాంటిట్యూడ్ లాటిట్యూడ్ వచ్చే విధంగా ఒక ఫోటో తీసుకోవాలి. వాళ్ళ సెంటర్ బయట కూడా డిజిటల్ సేవకు సంబంధించిన ఒక బ్యానర్ పెట్టిన ఫోటోతోటి వాళ్ళు బయట ఫోటో ఒకటి లోపల ఫోటో తీసుకొని వాళ్ళు దాంట్లో ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు దాన్ని అప్లోడ్ చేసుకుంటే మాత్రం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ మెయిల్కు రావడం జరుగుతుంది. ఆ శాంక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళకు దాని డీజీమెయిల్ పాస్వర్డ్ ఒకటి వస్తుంది. ఆ డీజీమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ డీజీమెయిల్ ద్వారా ఏ పథకాలు పెడుతుర్రో, మన గనక జనరల్గా ఈమెయిల్స్ అనే ఎట్లా జీమెయిల్ యాహూ మెయిల్ ఎట్లయితే ఉంటుందో అట్లా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీజీమెయిల్కు ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళు ఏ రకంగా అమలు చేస్తారు, దాని గైడ్లైన్స్ ఏంది, వాటికి సంబంధించిన అన్నీ కూడా ఆ మెయిల్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. ఆ వచ్చిన సమాచారాన్ని మనం తెలుసుకుని హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, కొద్దిగా వాళ్ళకు ఈ భాషను అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ప్రతి గ్రామంలో సెంటర్ పెట్టుకోవచ్చు. ఇటు ప్రజలకు సర్వీస్ అందిస్తున్నందుకు ప్రతి సర్వీస్ కూడా కొంత సర్వీస్ కాస్ట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఉదాహరణకు ఒక పాన్ కార్డు తీసుకుంటున్నామంటే ఆన్లైన్లో పాన్ కార్డు అప్లై చేసినందుకు బయట మామూలుగా 200-300 రూపాయలు తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రభుత్వానికి మనకు 97 రూపాయలు కట్టినంత మాత్రమే మనకు వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఆ పాన్ కార్డు మనకు పోస్ట్లో వస్తుంది. వాటితో పాటు ఆన్లైన్లో అప్లై చేసిన పాన్ కార్డు కూడా మనకు ఈమెయిల్కు సాఫ్ట్ కాపీ రూపంలో కూడా మనకు పాన్ కార్డు లాంటి, ఆధార్ లాంటి సర్వీసెస్ చాలా వరకు వస్తున్నాయి. వీటితో పాటు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలా టాలీ అని సిఎస్సికి సంబంధించిన కోర్సులు, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు, బ్రిటిష్ కౌన్సిలింగ్ సంబంధించిన కోర్సులు, తర్వాత టెలిమెడిసిన్ లాంటి వాటికి, వాటితో పాటు ముఖ్యంగా ఇటు వికలాంగులకు సంబంధించి పీడబ్ల్యూ ఈ ఫిజికల్ విత్ డిజేబిలిటీకి సంబంధించి ఎవరైతే ఈ వికలాంగులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా వికలాంగులు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నందుకు ఈ సెంటర్ ఆపరేట్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి 8,400 రూపాయలు పర్ క్యాండిడేట్ చొప్పున కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సు కింద ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు గ్రామంలో ఉండే 18 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరికి, ఎవరికైనా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు, రైతులు కానీ ఇటు విద్యార్థులు కానీ మహిళలు కానీ ఎవరైనా ఆ సెంటర్కి వచ్చి అక్కడ ఒక గ్రామ పంచాయతీకి కనీసం 600 మంది చొప్పున ట్రైనింగ్ ఇవ్వడానికి, మన భారతదేశం మొత్తానికి 6 కోట్ల మందికి శిక్షణ ఇవ్వడానికి, మన తెలంగాణకు మరి 20 లక్షల మందికి ఈ శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దీనికి బడ్జెట్ కేటాయించింది. ప్రతి ఒక్క క్యాండిడేట్కు 300 రూపాయల చొప్పున ఈ సెంటర్ నిర్వహణ చేసే వాళ్ళకు కేటాయిస్తూ వాళ్ళని ఆధార్ ఆడింగ్ చేసుకొని, ఆధార్ కార్డు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం ముద్ర వేసుకొని యాడ్ చేసుకొని వాళ్ళకు అవగాహన కల్పించి కంప్యూటర్ అంటే ఏంది, అసలు ఇంటర్నెట్ తోటి ఏం సేవలు ఉంటాయి, ఇలాంటి సేవలు ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అనే దానికి ప్రధానమంత్రి డిజిటల్ గ్రామీణ సేవ సంబంధించి ప్రధానమంత్రి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏమేమైతే కార్యక్రమాలు పెడుతుండో వారు నెలకు ఒకసారి ఏదో కార్యక్రమం రూపంలో డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే లైవ్లోకి వచ్చి ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క సెంటర్లకి లైవ్లో చూపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుసుకోవడానికి ఈ పిఎంజీ దిశ అనే కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ సెంటర్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు పతాంజలి లాంటి స్టోర్సు, జన్ ఔషధి లాంటి స్టోర్సు ఇలాంటివి అన్నీ కూడా ఈ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ కామన్ సర్వీస్ సెంటర్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకొని దానికి సంబంధించిన పథకాలు కొద్ది అవగాహన పెంచుకొని కంప్యూటర్ పరిజ్ఞానం మీద దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఎట్లా వాడుకోవాలి, ఎక్కడెక్కడైతే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏదైనా ఏలుముద్రకు సంబంధించి మనం బయోమెట్రిక్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి కనీస పరిజ్ఞానం కనుక కలిగి ఉంటే ఈ సేవలన్నీ అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి, ఒక వ్యక్తి ఒక గ్రామంలో సెంటర్ పెట్టుకుంటుంటే ఇటు గవర్నమెంట్ నుంచి కొంత ప్రత్యేకంగా నిధుల రూపంలో కొంత ఫండ్ ఇస్తుంది, ఇటు ప్రజలతోటి కూడా ఆ సర్వీస్ అందించినందుకు ప్రతి ఒక్క సర్వీస్కు, ఒక పాస్పోర్ట్ అప్లై చేసినా, ఒక ఓటర్ కార్డు అప్లై చేసినా, ఆ ఓటర్ కార్డు లేదా కరెక్షన్ ఉన్నా, పాన్ కార్డు లేదా ఇంకేదైనా కరెక్షన్ ఉన్నా, అట్లాంటి కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు చేసుకున్నందుకు కనీసం ఒక సెంటర్ నిర్వాహకులు 10,000 నుంచి 30,000-50,000 రూపాయలు కూడా ఇవాళ ఆ సెంటర్లో చేస్తారు. అనేక డీజీపీ లాంటి సర్వీసుల ద్వారా అయితే మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించి, మనీ విత్డ్రాకు సంబంధించి ఒక గ్రామంలో ఒక బ్యాంకు కనీసం వాళ్ళకు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వారికి ఒక గ్రామం నుంచి అలా 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ల దూరంలో ఏటీఎమ్స్ ఉన్నాయి. అట్లా దూర ప్రాంతాల్లో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని మనీ డిపాజిట్ చేయాలన్నా, మనీ విత్డ్రా చేసుకోవాలన్నా ఇబ్బంది పడకుండా ఇలా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పెన్షన్ లాంటి పథకాలు, ఇటు వృద్ధాప్య పెన్షన్ కానీ, రైతులకు కానీ ఇలాంటి ప్రభుత్వ డబ్బులు ఏది కూడా బ్యాంకు ద్వారా వస్తున్నాయి కాబట్టి వారికి అక్కడే ఈ బ్యాంకు సర్వీసెస్ కూడా కొత్తగా ఖాతాలు తీయడం, ఆ ఖాతాలకు పొదుపు డబ్బులు కట్టుకోవడం, ఇటు సంఘాలకు కూడా, మహిళా సంఘాలకు కూడా కట్టుకోవడం, వాటితో పాటు ఇన్సూరెన్స్ ఇటు వెహికల్స్కి సంబంధించి, పంటకు సంబంధించి,
ఈ సురక్ష బీమా లాంటి పథకాలంటి కూడా ఈ బ్యాంకు కార్యక్రమం కింద అమలు చేస్తారు కాబట్టి ఈ కామన్ సర్వీస్ సెంటర్ కింద ప్రతి ఒక్క గ్రామంలో ఏర్పడాలి. ప్రభుత్వం దీనికి భారతదేశం మొత్తం 250,000 గ్రామాలకు అనుకున్న విధంగా టార్గెట్ రీచ్ అయింది, ఇంకా కూడా అనుమతిస్తుంది. గ్రూప్ ద్వారా మాత్రం ఇప్పుడు మహిళా సంఘాలకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ మధ్యవర్తులను ఆశించకుండా ఇవాళ మీరే ప్రత్యక్షంగా కూడా ఆన్లైన్లో చేసుకొని ఈ పథకాన్ని అమలు చేసుకుంటే కనుక మీ గ్రామంలో ఒక సొంతంగా ఎంటర్ప్రినర్షిప్గా డెవలప్ అవుతూ చేస్తూ ఇటు సమాజానికి సేవనందియచ్చు. ఈ పథకాల పైన ముందు మీకు అవగాహన పెరుగుతుంది, దాంతోపాటు మీ తోటి ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఈ సేవలను అందియడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మంచి పథకం. దీనికి ప్రతి జిల్లాకు ఒక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఉంటారు, దీనికి సంబంధించి మానిటరింగ్ చేయడానికి స్టేట్ కమిటీ ఉంటుంది, వాటితో పాటు డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఉంటారు. అక్కడ వాళ్ళని అధికారులను సంప్రదిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తారు. మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ టీం అందులో కలిగి ఉన్నారు, వారి మీకు కలిగి వాళ్ళకు మీరు సంప్రదిస్తే మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు మీకు నివృత్తి చేస్తారు. మధ్యవర్తులను ఆశించకుండా అధికారులను సంప్రదించి వారి సహాయసహకారాలను అందుకొని మీరు ముందుకు తీసుకపోతే మాత్రం ఈ కార్యక్రమం ద్వారా మీరు కొంత ఆర్థికంగా ఎదగడానికి, మీరు ప్రజలకు సర్వీస్ అందించడానికి ఈ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ సేవా కేంద్రాలని మనం ప్రారంభోత్సవం చేసుకొని మంచి ముందు పోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ హలో, రోజుకి 1,00,000,000కి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.